ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ క్లాసులో మనము కొన్ని మొక్కల యొక్క శాస్త్రీయ నామాలు చెప్పుకున్నాము. వాటికి బదులుగా మరలా ఇంకొక క్లాసు, కలపనిచ్చే మొక్కలు శాస్త్రీయ నామాలు, సుగంధ ద్రవ్య మొక్కలు శాస్త్రీయ నామాలు, వీటి మీద కూడా మనకి అనేక సార్లు యొక్క ఎగ్జామ్లో క్వశ్చన్లు అడుగుతున్నారు. వాటి మీద కూడా మనము ఒకసారి శాస్త్రీయ నామాలు రెఫర్ చేసుకుందాం. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇండియన్ రోజ్ వుడ్, ఇండియన్ రోజ్ వుడ్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా సార్లు మనకి ఈ యొక్క బాటనీ ఎగ్జామ్స్ కు సంబంధించి, బయాలజీ ఎగ్జామ్ సంబంధించి అడగడం జరిగిందన్నమాట. డాల్ బజ్జియా లాటీ పోలియా, డాల్ బజ్జియా లాటీ పోలియా, ఇండియన్ రోజ్ వుడ్ తో కోడ్ ఏంటంటే, ఇండియన్ రోజ్ వుడ్ తో ఏం చేస్తారు, బొమ్మలు చేస్తారు. ఆ బొమ్మలు ఇంగ్లీష్ లో ఏమంటాం మనం, డాల్ అంటాం అన్నమాట. అలా గుర్తుపెట్టుకోండి, ఇండియన్ రోజ్ వుడ్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏమిటయ్యా, డాల్ బజ్జియా లాటి పోలియా. డాల్ గుర్తుపెట్టుకోండి, ఇండియన్ రోజ్ వుడ్ యొక్క శాస్త్రనామం గుర్తుకుంటుంది అన్నమాట. ఇండియన్ రోజ్ వుడ్ యొక్క శాస్త్రనామం డాల్ బజ్జియా లాటి పోలియా. ఓకే టేకు, చాలా సార్లు అడిగాడు ఫ్రెండ్స్, టేక్ అనగానే ఇది గుర్తుపెట్టుకోవచ్చు, టెక్టోనియా గ్రాండిస్. ఎర్రచందనం అనగానే టీరోకార్పస్ శాంటలైనస్, ఎర్రచందనమో, రెడ్ వుడ్ కార్పస్. ఎలాంటిది వేస్తారు ఎక్కువగా మనకు కార్పస్ పరిచినప్పుడు, ఎవరైనా ముఖ్యులు వచ్చేటప్పుడు పెళ్లిళ్లలో ఈ యొక్క స్వాగతానికి రెడ్ కార్పెట్ వేస్తారనమాట. ఆ విధంగా ఎర్రచందనాన్ని ఇంగ్లీష్ లో రెడ్ అంటారు. మరి దీనికి ఈ యొక్క రెడ్ శాండిల్ కి కార్పెట్ రెడ్ తయారు, అలాగా కార్పస్ గుర్తుపెట్టుకోండి. ఎర్రచందనం యొక్క శాస్త్రనామం టీరోకార్పస్ శాంటలైనస్, అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అల్లం, ఇక అల్లం మీకు తెలిసినటువంటిదే, జింజర్, ఇంగ్లీష్ లో జింజర్ అంటారు, జింజిబర్ అపిస్నాలిస్, ఇది గుర్తుపెట్టుకోవచ్చు. అల్లం ఇంగ్లీష్ లో ఏమంటారు, జింజర్. దాని శాస్త్రనామం ఏంటి, జింజిబర్ అపిస్నాలిస్. చెరుకు, చకారం, చెరుకు పండేటప్పుడు పందులు వచ్చి తింటున్నాయంట చెరుకుని, అప్పుడు ఆ చెరుకులో ఉండే పందుల్ని వెళ్ళగొట్టడం కోసంగా ఒక శంఖారావం శంకుతో ఊదారు, అలా గుర్తుపెట్టుకోండి. చెరుకు, శంఖారావం, శంకు, శకారం, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు ఓకే బాగా గుర్తుంటుంది అనుకుంటున్నాను. మందారం, హైబిస్కస్, రోజా సైనెన్సిస్, మందారం అంటే మనం రోజా పువ్వులు అంటాం కదా, అలా గుర్తుపెట్టుకోండి. మందారం, రోజా, అలా గుర్తుపెట్టుకోండి. ఇది కాస్ట్ ఎట్లా ఉంటుంది, హైక్ లో ఉంటుంది అన్నమాట, అలా గుర్తుపెట్టుకోండి. మందారం, హైబిస్కస్, రోజా సైనెన్సిస్. రోజా పువ్వు పెట్టుకుంటే చాలా సైన్ గా ఉంటారు అన్నమాట అమ్మాయిలు. మందారం ఏమంటారు, రోజా పుష్పం అంటారు. మరి ఇది ఎలా ఉంటుంది, చాలా రేటు హైక్ లో ఉంటుంది. మరి అది పెట్టుకున్న అమ్మాయి ఎలా ఉంటుంది, చాలా షైన్ గా ఉంటుంది. ఓకే గులాబీ, రోసా ఇండికా, గులాబీ. మరి లవ్ ప్రపోజ్ చేసేటప్పుడు ఎక్కువగా ఏమిస్తారు, గులాబీ పువ్వు ఇస్తారన్నమాట. అప్పుడు రోసం ఉంటే ఆ లవ్ను సాధించుకుంటాడు. అలా గులాబీ పువ్వు, రోసగాడు లవ్ను సాధించుకోవడానికి గులాబీ పువ్వు పువ్వుని ఇచ్చాడు వాడు. రోసగాడు అంటే ఎవరు, ఇండియనే, రోసగాడు అంటే. ఓకే ఉమ్మెత్త, ఇది చాలాసార్లు అడిగాడు, దతూరా మెటల్, దతూరా స్ట్రోమేనియం అంటారు, దతూరా మెటల్ అంటారు అనమాట. ఉమ్మెత్త, ధతూరా. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇది చూడండి ఒకసారి, మిరియాలు, పెప్పర్, నైగ్రమ్, మిరియాలు పెప్పర్ అంటారు లేదా పైపర్ అంటారు అనమాట. పెప్పర్ స్నో అంటాంలా, మరి ఆడవాళ్ళు ప్రొటెక్షన్ కోసంగా యొక్క మిరియాల్ని ఈ మామూలుగా స్నో అంటే సెంట్ లాగా స్ప్రే, పెప్పర్ స్ప్రే లాగా వాడతారన్నమాట, అంత ఘాటుగా ఉంటాయి. కాబట్టి మిరియాలు అంటే పెప్పర్ స్ప్రే గుర్తుపెట్టుకోండి, ఘాటుగా ఉంటాయి. ప్రొటెక్షన్ కోసం అమ్మాయిలు వాడేటువంటిది పెప్పర్ స్ప్రే. దీన్ని ఈ యొక్క మిరియాల యొక్క శాస్త్రనామం పెప్పర్ నైగ్రామ్. యాలకలు స్పైసెస్ అన్నమాట ఇది. మరి ఎలిత్రాయ్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి అనమాట. కార్డిమం, ఎలిత్రాయ్, కార్డిమం, యాలకలు, కార్డిమం గుర్తుపెట్టుకోండి. యాలకలు, కార్డిమం అనేటువంటిది పదం గుర్తుపెట్టుకోండి. ఓకే దీని కోడ్ మీరే పెట్టండి, నాకు అర్థం కాలేదు. లవంగాలు, యూజీనియా కారియో పిల్లటా, యూజీనియా కారియో పిల్లటా. లవంగాలు పిల్లటా గుర్తుపెట్టుకోండి. లవంగాలు యూనివర్సల్ అవసరం అన్నమాట. విశ్వవ్యాప్తం వీటి అవసరం ఉంది. అంటే విశ్వవ్యాప్తం అంటే ఇంగ్లీష్ లో యూనివర్స్, యూజీనియా యూనివర్స్ అనే పదం గుర్తుపెట్టుకోండి. లవంగాలు అనగానే పిల్లటా, అలా గుర్తుపెట్టుకోండి. దాల్చిన చెక్క,
చిన్న మోమన్ జైలానిక్ ఏం పెద్ద అడగడు, జీలకర్ర ఒకసారి అడిగాడు. కుకుమీనం సిమినం, కుకుమీనం సిమినం, జీలకర్ర కర్ర కర్ర గుర్తుపెట్టుకుని, కుక్కు కుక్కు కర్ర కుక్కు, జీలకర్ర జీలకర్ర, కుకుమీనం సిమినం. ఓకే, సొంపు మనం ఏదన్నా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు దానికి స్వీట్ యాడ్ చేసి అంటే జీలకర్రలాగానే ఉంటుంది అది తింటాం, తీయగా ఉంటుంది అనమాట. దాని యొక్క సొనిక్యూలం వల్గర్, వల్గర్ చూడండి, సొంపు తినని వాడిని వల్గర్ అంటారనమాట. సొంపు తింటే డైజెషన్ బాగా ఉంటుంది, సొంపు తినని వాళ్ళని ఏమంటారు మనం, వల్గర్ అంటారనమాట. ఆ విధంగా సొంపు వల్గర్ అది గుర్తుపెట్టుకోండి. సోనికులియం వల్గర్, ధనియాలు ఇంపార్టెంట్, ఇది ఒకసారి అడిగాడు. కొరియాండ్రం సటైవం, ధనియాలు అనేటువంటివి కానీ తినకపోతే నీ ఆరోగ్యానికి నువ్వు కొరివి పెట్టుకున్నట్టే, ధనియాలు కానీ నువ్వు తినకపోతే నీ ఆరోగ్యానికి నువ్వు కొరివి పెట్టుకున్నట్టే. అలాగ ధనియాలు ఏదైనా వేడి చేస్తే కూడా ధనియాలు రసం తాగుతారు అన్నమాట, అంత ఆరోగ్యానికి మంచిది. కొరియాండ్రం సటైవం, ధనియాలు తినకపోతే ఏం పెట్టుకున్నట్టు, కొరివి పెట్టుకున్నట్టు. అది గుర్తుంటే ఆ కొటేషన్ ఆ కోడ్ గుర్తుంటే మీకు, ధనియాలు కానీ తింటే నువ్వు సైరా 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 ఎవరు, సైరా నరసింహారెడ్డి. మిరప క్యాప్సికం ప్రూటిసెన్స్, ఇది ఇంతకుముందు మనం క్లాసులో కూడా వీటికి చెప్పుకొని ఉన్నాము. మెంతులు ట్రైగ్లానెల్లా పోయినం, ట్రైగానెల్లా. మెంతులు వేసుకుంటే మనకి మోషన్స్ తగ్గుతాయి, ఎన్ని వేసుకోవాలి, షుగర్ కూడా తగ్గుతుంది. మెంతులు ఎన్ని వేసుకోవాలి, 3 ఏళ్ళతో వేసుకోమంటారు అనమాట, షుగర్ తగ్గాలంటే మోషన్స్ తగ్గాలంటే. ఇట్లా 3 ఏళ్ళు తీసుకొని ఇట్లా వేసుకుంటారు. 3ని ఇంగ్లీష్లో ఏమంటాం, ట్రై అంటాం అనమాట, ట్రీ అంటాం, 3 కదా, 3ని ట్రై అంటాం. అట్లా మెంతులు ట్రైగ్లానెల్లా అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, కుంకుమ పువ్వు. ఓకే, ఇక్కడ క్రోకస్ సటైవస్, క్రోకస్ సటైవస్, పత్తి. ఇది చాలాసార్లు అడిగారు ఫ్రెండ్స్, పత్తి. గాస్పియం హెర్బేసియం, పత్తి యొక్క పత్తి అనేటువంటిది ఎలా ఉంటుంది, తెల్లగా ఉంటుంది అన్నమాట. అంటే మంచి తెల్లటి మనసు ఉండేటువంటి వాళ్ళు ఈ గాసిప్స్ ని నమ్మరు. పత్తి లాంటి తెల్లటి మనసు స్వచ్ఛమైన మనసు ఉండేటువంటి వాళ్ళు ఏంటి నమ్మరు, గాసిప్స్ ని నమ్మరు. గాసిప్స్ అంటే రోమర్స్ అనమాట, అబద్దాలు పుకారులు నమ్మరు అనమాట. అలా గుర్తుపెట్టుకుని, పత్తి తెల్లగా ఉంటుంది, స్వచ్ఛమైన తెల్ల మనసు కలిగిన వాళ్ళు ఏంటి నమ్మరు, గాసిప్స్ ని నమ్మరు. అంటే గాస్పియం హెర్బేసియం అది గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇవి బాగా 1-2 సార్లు రాయండి, రాస్తే బాగా గుర్తుంటాయి. ఎందుకంటే ఇవి బాగా బై హార్ట్ చేయటమే మనం, దీనికి కోడ్ గుర్తుపెట్టుకోవడం లేదా రాయటం. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఆర్ఆర్బి మరి ఎన్టీపీసీ యొక్క గ్రామ సచివాలయం, గ్రామ సచివాలయంలో ఖచ్చితంగా ఒకటి అడుగుతాడు, అందుకని కొంచెం బాగా చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఓకే.